మంత్రపు నిమ్మకాయలు. పూర్వం చైనా దేశంలో పికింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగుకు ఒక కుట్టు మిషన్ను తప్ప ఇంకేమీ మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు, దుబారా మనిషి కాదు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి 4 కుట్టు మిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కల్పించాడు. చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే 10 దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామని ఎన్ని రోజులకు ఇచ్చేవారు కారు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగును పతనం చేయటం ఎలానా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగుకు భూతవైద్యుడి చేత చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పారు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూతవైద్యుడి ఇంటికి వెళ్లారు. భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తన బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్లాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూతవైద్యుడి లాంటివాడు ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్న ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అని అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చెయ్యాలి, ఖర్చు అవుతుంది, భరించగలవా అన్నాడు భూతవైద్యుడు. అంతా 10 ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, ఇందులో ఒక బంగారుపు నాణెం పెట్టి దాన్ని చింగు దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూతవైద్యుడు వాంగుకు ఇచ్చాడు. వాంగు దగ్గర బంగారు నాణెం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చాంగు దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూతవైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలిచ్చి వాటిలో బంగారు నాణేలు పెట్టి చింగు దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. చింగు పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేది ఎక్కడ అని అడిగారు. భూతవైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరు? నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతుంటే నాకు శిష్యులు కూడానా అని అన్నాడు. వాంగు అయోమయంలో పడిపోయాడు. చింగు తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగు దుకాణానికి వెళ్లారు. చింగు అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగు ఉండబట్టలేక, చింగ్ ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్టదేవతో నా దుకాణానికి వచ్చి 10 10 బంగారు నాణేలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అని అన్నాడు చింగ్. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, ఆ బంగారు నాణేలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణేలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దామని అనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిసి కొట్టింది అని అన్నారు. చింగు నవ్వి, ఆ సంగతి నాకు తెలియదు అని అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగు వాళ్లతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసేవాళ్ళు అవసరం. మీలో ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు. కుట్టు కూలీలో నేనేమీ ఉంచుకోను. ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుతుంది అని అన్నాడు. దర్జీలందరూ చింగు కింద పనిచేయటానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించటానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూతవైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగు మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు. ఈ విధంగా మంత్రపు నిమ్మకాయలు అని ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు MVV సత్యనారాయణ. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.